యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో నెట్టూరి లక్ష్మణరావు. ఈయన ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడమే కాకుండా ఒక ఉత్తమ రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరు ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేశారు. మరి వారితో మాట్లాడి వారి యొక్క ఉత్తమ అవార్డు ఎలా వచ్చింది, అదేవిధంగా ఉత్తమ రచయితగా ఆయన జీవిత ప్రస్థానం ఎలా సాగిందో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి లక్ష్మణరావు గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. సార్, మాది సొంత ఊరు ప్రకాశం జిల్లా పామూరు, నిర్వేద కుటుంబమే. మొత్తం మీద మేము సంతానం నలుగురు అక్క చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ముళ్ళం. అన్నదమ్ముళ్ళలో నేను చివరివాడిని. వెరీ గుడ్. మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు సార్. ఓకే. అంటే మీ అమ్మగారు? మా అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి మీరు ఏం చదువుకున్నారు? ఎంఏ బీఈడి సార్. ఎంఏ బీఈడి. మరి మీ యొక్క ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది? ప్రాథమిక విద్య వచ్చేసి మా సొంత ఊరు పామూరులోనే జరిగింది. తర్వాత హై స్కూల్ విద్య, కళాశాల విద్య మునుపటి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరులో సాగింది సార్. కరెక్టే. అప్పట్లో మంది నెల్లూరు జిల్లా కందుకూరు, మళ్ళీ నెల్లూరు జిల్లా. మళ్ళీ నెల్లూరు జిల్లా అయింది సార్. మరి మీ ఫస్ట్ పోస్టింగ్ టీచర్కి ఎక్కడ, ఎప్పుడు? 1984 ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ టీచర్ని ఒక క్యాడర్ని ప్రవేశపెట్టి దాదాపు 25,000 మందికి ఉద్యోగం కల్పించారు. రాష్ట్ర స్థాయిలో సెన్సేషన్. అప్పుడు అన్ని పోస్టులు అప్పట్లో చేయడం రికార్డు స్థాయి అనమాట. డిఎస్సీ లేవు సార్, డిఎస్సీ అప్పటికి ఏర్పడలేదు. లేదు, కానీ అయినా కూడా అప్పటికి టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ రాసాము. 83 టెస్ట్ పెట్టారు డిసెంబర్లో. 84 ఫిబ్రవరి పోస్టింగ్ ఇచ్చారు స్పెషల్ టీచర్గా. కేవలం అప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి? అప్పుడు ఓన్లీ డిగ్రీ. బిఏ సార్. బిఏ డిగ్రీ ఎందుకు ఇచ్చారంటే, అప్పట్లో దాదాపు 38 క్రితం టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉండేవాళ్ళు. టీచర్ పోస్ట్ అంటే కొంచెం పోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అప్పట్లో. అందుకని ఎన్టీఆర్ గారు ఏం చెప్పాడు, క్వాలిఫైడ్ లేరు సార్, మీరు ఇన్ని పోస్టులు భర్తీ చేయాలన్నారు కదా, లేరంటే ఆయన ఏం చెప్పాడంటే, డిగ్రీ చేసిన వాళ్ళకంతా ఇవ్వండి, తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. అప్పుడు టీచర్ ట్రైనింగ్ ఉంది, బీఈడి ఉన్నది. బీఈడి కూడా నేను ఆల్రెడీ బీఈడి బీఏ చేసినాను కాబట్టి, తర్వాత బీఈడి ఎంఏ బీఈడి దూరదర్శన్ తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ ద్వారా చేశాను సార్. అంటే మీరు అప్పుడు అది ప్రైవేట్గా చేశారు? ప్రైవేట్గానే సార్. ఉద్యోగం చేస్తూనే ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ లేజర్ ఉంటుంది కాబట్టి, 4 స్కూల్ అయిపోతుంది కాబట్టి, ఇంకా తర్వాత అంతా స్టడీ. ఓకే ఓకే. వాళ్ళు ప్రతి నెల ఎస్పీ యూనివర్సిటీలో నోట్స్ పంపిస్తారు, ఇయర్లో ఎగ్జామ్స్ రాయడం. ఎప్పుడైతే బీఈడి డిగ్రీ చేతికి తీసుకున్నామో అప్పుడు రెగ్యులర్ చేశారు. ఓ, అప్పటిదాకా మీరు? అప్పటిదాకా అంటే అప్పుడు దాదాపు 4.5 సంవత్సరం. 399 రూపాయలు అప్పుడు స్కేల్. ఆ జీతంతోనే పనిచేసాము. బీఈడి సాధించిన తర్వాత రెగ్యులర్ చేశారు. మరి మీరు బీఈడి సాధించడానికి కారణం రెగ్యులరైజేషన్ కోసమా, లేదనుకుంటే ఏదో బీఈడి కావాలని? లేదు లేదు, ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్నాము. ఈ ఉద్యోగం పర్మనెంట్ కావాలంటే దానికి ఉన్న ఏకైక అర్హత బీఈడి కానీ, టీచర్ ట్రైనింగ్ కానీ. కాబట్టి ఉద్యోగంలో ప్రొడక్షన్ కావాలి కాబట్టి బీఈడి చేసాం. మరి బీఈడి చేయలేదు అనుకోండి, అప్పట్లో ఈ ఉద్యోగం ఉండేది కాదా? లేదు. తర్వాత ఎన్టీ రామారావు ఏం చేశారంటే, టీచర్ ట్రైనింగ్కి పంపించేశారు సెంట్రల్లో. ఇప్పుడు మనకు ఉదాహరణ నెల్లూరు జిల్లా పల్లిపాలలో ఉంది టీచర్ ట్రైనింగ్ సెంటర్, దానికి వాళ్ళని పంపించి వాళ్ళు ఇన్ సర్వీస్ మీద ట్రైనింగ్ ఇచ్చి జీతం కూడా ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. నేను ఆల్రెడీ బీఈడి చేశాను కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. మీకు అవసరం లేదు? అవసరం లేకుండా పోయింది. అంటే ఈ మీ డిగ్రీ మీద చేర్పించిన వాళ్ళందరినీ టీచర్ చేసేసారనమాట. బీఈడి ఉంటే ఓకే. బీఈడి ఉంటే ఓకే. ఓకే. అలా కొంతమందికి ఇంటర్మీడియట్తో వచ్చిన వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఇచ్చాడు. మరి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీది? సైదాపురం మండలంలో. సైదాపురం మండలంలో మొలకలపల్లి అని ఒక ప్రాథమిక పాఠశాల. ఓకే. అది 1984 ఫిబ్రవరి 20 చేరాను సార్ అక్కడ. ఆ తర్వాత వచ్చేసి పొదలకూరు మండలంలో దాదాపు 25 పనిచేశాను. తర్వాత వరకుంటపాడు మండలంలో ఒక 12 సంవత్సరాలు. మొత్తం 37 సంవత్సరాలు నా టోటల్ సర్వీస్ సార్. మీ టోటల్ సర్వీస్? సర్వీస్. ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2020 జూన్ సార్. 2020 జూన్ అంటే దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది సార్. ఓకే ఓకే. మరి మీకు సంతానం ఏంటి? సంతానం పిల్లలు లేరు సార్. లేరు. భార్య కూడా ఈ మధ్య క్యాన్సర్ జబ్బుతో ఒక 6 నెలల క్రితం స్వర్గస్థరాలు అయ్యారు. మామూలుగా మీరు టీచర్గా దాదాపు 32 సంవత్సరాలు పనిచేశారు. 37 సంవత్సరాలు సార్. 37 సంవత్సరాలు పనిచేశారు కదా. ఈ 37 సంవత్సరాల్లో మీరు టీచర్గా పిల్లలకి పాఠాలు చెప్పడం కామన్. అలా కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి ఏమైనా శిక్షణ ఇవ్వడం, నేర్పించడం ఏమైనా చేశారా? చేస్తున్నాను సార్. ఏం చేశారు? మామూలుగా గవర్నమెంటు విందాం నేర్చుకుందాం అని ఒక రేడియో ప్రోగ్రామ్ పెట్టింది సార్.
ప్రాథమిక స్థాయి విద్యార్థులకి. దాంట్లో రేడియో లెసన్స్ తయారు చేశాను అనమాట ప్రైమరీ స్కూల్స్కి. మీరు అవి రోజు 11 నుంచి 11:30 వరకు స్కూల్లో మనం ఆన్ చేయాలి ఒక పీరియడ్. ఓకే. అందులో నా పాఠాలు వస్తుంటే పిల్లలు ఆనందంగా పడేవాళ్ళు, అరే మన సార్ రాసిన పాఠం వస్తుందని. అంటే మీరు రేడియో స్టేషన్ రాసి పంపించారా? మన ఓన్లీ స్క్రిప్ట్. ఓకే. అక్కడ వాళ్ళ ఆర్టిస్ట్ చేత వాళ్ళు మాట వాళ్ళు చెప్పిస్తారు, స్క్రిప్ట్ మీది, ఓన్లీ స్క్రిప్ట్. అందుకని అలా విందాం నేర్చుకుందాం కార్యక్రమంలో రేడియో లెసన్స్ రాయడం వల్ల రేడియో స్క్రిప్ట్ రైటర్గా కూడా సర్టిఫికేట్ పొందాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఈ పిల్లలకి వాళ్ళ విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పెంపొందించాలని చెప్పి మోరల్ స్టోరీస్ రాశాను అనమాట. ఆ మోరల్ స్టోరీస్ వచ్చేసి చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, బుజ్జాయి, బాలానందం, బాలజ్యోతి వగైరవర పత్రికల్లో ఇప్పటి వరకు 200 పైచులకు కథలు రాశాను. అవి పిల్లలకంతా ఆదర్శంగా చదువుతుంటారు. అంటే అవి ప్రింట్ అయ్యాయి? ప్రింట్ అయినాయి మేడం ఆల్రెడీ. మీరు చెప్పిన పత్రిక అవన్నీ 3 చెన్నైలోనే ప్రింట్ అవుతాయి మనకు. ఆ బాలల మ్యాగజైన్స్ అన్ని మనకు వస్తాయి అనమాట. మీకు వస్తాయి మనకు రైట్గా రైట్ కాపీ రెన్యూమరేషన్ వస్తుంది. అవి ఆ స్కూల్లో పిల్లలకి మా మాస్టర్ రాసిన కథలని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు. అంతే కదా, మన వాళ్ళు ఎవరో రాసినవి కాకుండా అట్లా రొటీన్గా లెసన్సే కాకుండా ఇలా అదనంగా కూడా రేడియో లెసన్స్ ఇలా మోరల్ స్టోరీస్ చేసి వాళ్ళలో కొంచెం పెంపొందించేవాడిని. మీరు స్కూల్లో ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారా? చేశాను సార్. అంటే ఫస్ట్ ఓపెనింగ్ వచ్చి టీచర్? టీచర్ కేవలం అంటే అప్పుడు బేసిక్ 530 రూపాయలు మాత్రమే ఉంది. దాంట్లో 1/3 390 రూపాయలు ఫిక్స్గా పెట్టాడు అమౌంట్. అంటే అది జీతమా? ఆ జీతం అంతే. అంతే, 390 రూపాయలతో 4.5 సంవత్సరం పనిచేశాం. మీరు వేరే విలేజ్లో ఏదో సైదాపురం సైదాపురం మండలంలో అన్నారు కదా పనిచేశాం సార్? మరి నెల్లూరులో ఉన్నారు ఇప్పుడు కాపురం మీరు? లేదు, అక్కడే ఉద్యోగం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళిపోయినాం సార్. అక్కడికి పోయి ఇల్లు తీసుకుని అక్కడే ఉన్నాం. మరి మీ 400 రూపాయలతో మీ జీవనం గడిచేదా? అంటే అప్పుడు మా అమ్మ నాన్న కూడా మేము కలిసి ఉండేవాళ్ళం. అంటే 400 తగ్గట్టుగా సర్దుకునేవాళ్ళం నలుగురం, 400 జీతం ఏది నెలకి? నెలకి మా అమ్మ నాన్న నేను మా భార్య 4 మనుషులు 400తో ఇంకా అదే అడ్జస్ట్మెంట్ కావడం అంటారే. ఎంత అడ్జస్ట్ అయినా అంత చీప్గా ఉన్నాయి రేట్లు ఇప్పట్లో. తప్పదు. అంటే దాదాపు ఏ సంవత్సరం అది? 84 సార్. 84 ఫిబ్రవరిలో చేరాను ఉద్యోగంలో. అప్పటి నుంచి 88 నవంబర్ వరకు ఆ 309 రూపాయలతోనే ఉన్నాం. అప్పా, ఎప్పుడైతే బీఈడీ చేసుకొని క్వాలిఫైడ్ అయ్యామో అప్పుడు రెగ్యులర్ చేశారు. అప్పుడు ఎంత వచ్చింది జీతం? అప్పుడు 1500. 1500 చేరింది. దాదాపు 3 ఇంతలు చేశారు. 3 ఇంతలు చేసేసారు. అయినా 1500 అప్పుడు ఎక్కువ అనిపించిందా? ఇంకా అంటే ఇప్పుడు ఎక్కువ కాదు సార్, సరిపోయేది కాదు. అప్పుడు సరిపోయింది, ఎక్కువైనా కూడా సరిపోయేది. ఎందుకంటే దాని తగ్గట్టు 1500 ప్లాన్ చేసుకుంటాం కదా. 399 ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ 1500 ప్లాన్ చేసేసరికి సరిపోవట్లే, కోరికలు పెరుగుతున్నాయి కదా. ఇంకొంచెం 400 ఇల్లు కాకుండా 800 ఇల్లు తీసుకోవాలని. ఓకే, దాని తగ్గట్టుగా వెళ్ళిపోతాం. అంతే ఉద్యోగ జీవితం అంతా అలాగే ఉంటుంది సార్, జీతాన్ని బట్టే ప్లాన్ చేసుకుంటారు. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఇటువంటి చిన్న కార్యక్రమాలు చేశారు, మీకు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అవార్డులు ఏమైనా వచ్చాయా? మండల స్థాయిలో 2003 మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2005 జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2007 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. సెప్టెంబర్ 5 స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా స్టేట్ బెస్ట్ అవార్డు తీసుకున్నాను సార్. ఓహో, రాష్ట్ర ఉత్తమ స్థాయి ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది. అవార్డు మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే మీరు టీచర్గా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండాలి. ఏంటి, ఏం చేశారు? నేను స్కూల్కి హై స్కూల్లో చేసేటప్పుడు కానీ ప్రైమరీ స్కూల్ చేసేటప్పుడు కానీ అదనంగా 1 గంట పనిచేసేవాడిని. వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా ఏదో మనం పేద పిల్లలకి అర్హత లేకుండానే ఉద్యోగం ఇచ్చాడు కదా బిఏతోనే, అలాంటప్పుడు దీనికి ఏదో మనం న్యాయం చేయాలి. రొటీన్గా స్కూల్కి వచ్చి వెళ్ళిపోయేది కాకుండా ఏదో కొంత వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో అలా కార్యక్రమాలు. అంటే వాళ్ళు చదివించేవాళ్ళు? చదివించేవాళ్ళము. అలాగే కొంచెం నాకు ఈ కథలు రాయడం స్టోరీస్ ఉండడం పిల్లలకి మినీ కవితలు రాసే స్థాయికి కూడా కొంచెం అలవాటు పరిచేవాళ్ళు. అంటే వాళ్ళని కూడా రైటర్గా తయారు చేస్తారా? అలా అనమాట. వెరీ గుడ్. చిన్న చిన్న కవితలు అంటే స్కూల్కి సంబంధించి అప్పుడు అక్షరదీపం అని చెప్పి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆ ప్రోగ్రాంలో కూడా పాల్గొనటం, వాటికి ఇలాంటి కథలు రాయడం, అవి పిల్లలకి రాసిన కథలు చూపించడం, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్నవి రాసే సార్ ఇవి చూడండి బాగున్నాయి లేదంటాం, వాటిని కరెక్షన్ చేసి ఇవ్వడం, అలా వాళ్ళ ఆనందాన్ని కూడా ఆస్వాదించేవాడిని. మీకు మెయిన్గా ఈ రాష్ట్ర స్థాయి అవార్డు అవడానికి కాజ్ ఏంటి? మెయిన్గా బాల సాహిత్యం, తర్వాత రేడియో లెసన్స్ రాయడం. రచనలు అనేది ప్రతి టీచర్ చేయాలని ఏం లేదు, అది వాళ్ళ అదనపు ఇంట్రెస్ట్.
ప్రతి టీచర్ రైటర్ కావాలని లేదు, కానీ ఓన్ ఇంట్రెస్ట్తో నేను రైటర్ కావాలనుకుని చాలా పుస్తకాలు చదవడం వల్ల రైటర్ అయ్యాను. కథలు రాయడం వల్ల 200 పేజీల కథలు పిల్లలకు ఉపయోగపడతాయి. ఓకే, వాళ్ళు చదువుకుని ఆనందిస్తారు. ఎందుకంటే అందులో అన్ని స్టోరీస్ కూడా మోరల్ ఉండాలి. ఏదో ఒకటి కథ అంటే ఏదో ప్రారంభం, మలుపు, ముగింపు జనరల్గా కాకుండా ఓ మెసేజ్, అది చైల్డ్ సైకాలజీకి సంబంధించిన మెసేజ్ అనమాట. అట్లా ప్రతి కథకి ఒక మెసేజ్ ఇచ్చేవాడిని. ఓకే, అందువల్ల పిల్లల్లో కొంచెం ఎక్కువ గుర్తింపు ఉండేది. మరి ఈ విధంగా ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలు చేశారు, రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నారు, అది అక్కడికి ముగిసింది. మరి రైటర్గా మీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? రైటర్గా ఇంటర్మీడియట్ చదివేటప్పుడే కాలేజీలో మ్యాగజైన్ వేస్తారు ప్రతి సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్. అప్పుడు ఏదో సరదాగా ఒక కవిత రాశాను, ఆ టైటిల్ గుర్తులేదు. తర్వాత ఆ మరుసటి సంవత్సరం కళా ప్రబోధన అని ఒంగోలు నుంచి రిలీజ్ అవుతుందన్నమాట పక్షపత్రిక, దానికి ధర అని ఒక మినీ కవిత పబ్లిష్ చేశారు. అది చూసి చాలా ఆనందం కలిగింది. అంటే మన పేరు ఫస్ట్ టైం కళ్ళు మెరిశాయి, మన పేరు ప్రింటింగ్లో చూసుకోవడం అన్నమాట. ఓహో, ఇలా కథ రాస్తే, కవిత రాసినా, ఏది రాసినా కూడా ప్రింటింగ్లో మన పేరు చూసుకోవచ్చు, ఇంతకన్నా ఆనందం ఏముందని చెప్పి అలా అలా సాధన చేసి, అంటే సినిమా తెర మీద నటులు చూసుకున్నట్టు సేఫ్ ఫీలింగ్ అలా అనమాట. దాంతో మిగతా స్టోరీస్ రాస్తే మనకు ఉపయోగమైంది. మనం పనిచేసేది పిల్లల దగ్గర కాబట్టి వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ అయితే బాగుంటుంది కదా, మీరు అన్నట్టు అదనంగా చేసిన వాళ్ళం అవుతాం మిగతా స్టోరీస్ రాసే దానికంటే. అందుకని చైల్డ్ సైకాలజీ చేసుకొని వాళ్ళకి అనుగుణంగా కథలు రాసేవాడిని. అది అంటే ఇప్పుడు కవితలు రాశారు, కవితలు రాశాను, పిల్లల కథలు భారత సాహిత్యంలో 200 పేజీలు కథలు రాశాను. తర్వాత కథలు ఆంధ్రజ్యోతిలో 2001 మాస భ్రమణం అని ఒక 10-12 కథలు రాశాం 2000 సంవత్సరాల్లో. కానీ ఎక్కువ కథలు రాసింది పిల్లలకు సంబంధించిన మాత్రమే. అవి ఊరక రాయగలనా లేదా టెస్ట్ కోసం రాశాను, అన్ని పబ్లిష్ అయింది. అదే క్రమంలో నాటకం కూడా రాయగలనా లేదని చెప్పి పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేశారు, మీరు నాటక రచనలు పంపండి అని. నాటకం అప్పుడు దానికి వాళ్ళు అర్హతలు ఏంటంటే ప్రింటింగ్లో 60 పేజెస్ తగ్గకుండా మీ కంటెంట్ ఉండాలి అన్నారు కండిషన్. ఓకే, దాన్ని బట్టి మీ హ్యాండ్ రైటింగ్ దానికి రెట్టింపు కావచ్చు, ఇంకొంచెం 10 పేజీలు అటు ఇటు కావచ్చు అని మనం ఒక పేజీ రాసుకుంటే తెలిసిపోతుంది మ్యాన్స్క్రిప్ట్. దాన్ని బట్టి ఆ 120 పేజీలకు రాయడం వల్ల ప్రింటింగ్ కరెక్ట్గా ఆ కంటెంట్ సరిపోయి బంగారు తమ్ముడు అనే నాటకాన్ని వాళ్ళు 2003 సెప్టెంబర్లో ప్రింటింగ్ చేశారు. అక్కడ ఆ నాటకం అచ్చు కావడానికి ఆ యూనివర్సిటీలో సెలెక్టెడ్ మెంబర్స్ ఉంటారన్నమాట 7 మంది. ఆ 7 మంది అంగీకారం అయితేనే అది ప్రింటింగ్ వెళ్తే మనకు గుర్తింపు వస్తుంది. ఓకే, ఆ పుస్తకం వల్ల మనకు ఒక క్రెడిట్ అనమాట. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు క్యాట్లాగ్ ఉండే బుక్స్లో నా బుక్ కూడా ఒకటి వాళ్ళ సరసన చేరి ఉండడం నాకు అది పెద్ద క్రెడిట్ యూనివర్సిటీ స్థాయిలో. అంతే కదా అది. కాబట్టి రచనాపరంగా అలా నా నాటకం కూడా ప్రవేశం. మరి ఆ నాటకాన్ని ఎవరైనా ప్రదర్శించారా? లేదు సార్, అది యూనివర్సిటీ వాళ్ళ అనుమతి తీసుకుని వేయాలి. వాళ్ళు మనకు రైటర్ అభిప్రాయం మళ్ళీ నడుతున్నప్పుడు మీకేమైనా రెమ్యునరేషన్ ఇచ్చారా? అప్పుడు 10,000 ఇచ్చారు సార్ దానికి. దానికి మరి ఆ బుక్స్ యూనివర్సిటీలో ఉంటాయి? ఉంటాయి సార్, క్యాటలాగ్లో ఉంటుంది మన పేరు కూడా. మరి సామాన్యులు దాన్ని చదవాలంటే ఎట్లా? సామాన్యులు అంటే మనం ఇంకేదన్నా బుక్స్ ప్రింట్ చేసి, అంటే ఇప్పుడు పుస్తకం కొన్ని చదివే పాఠకులు లేరు సార్, మనం ఏదైనా చేసి ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు. ఓకే, దాన్ని ఆ ఉద్దేశంతో 2003లో ఆ ప్రింట్ అయినప్పుడు ఒక 1,000 కాపీలు నేను పొదలకూరు మండలంలో పనిచేసేటప్పుడు అక్కడ అందరికి ఫ్రీగా ఇచ్చాను. మీకు 1,000 కాపీలు పంపించారు? వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట మలాంటి రచయితకి మీకు 1,000 కాపీలు ప్రింట్ అని. అవి మీకు పంపించారు? పంపిస్తారనమాట. అవి మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకోమాట. యూనివర్సిటీలో మాకు 20 కాపీలు పంపండి అని 20 కాపీలు వాళ్ళు ఉంచుకుంటారనమాట. ఓకే, యూనివర్సిటీ కోసం అనమాట. దాని మీద మన క్రెడిట్ ఏంటంటే ఈ నాటకం పలానా రచయిత యూనివర్సిటీ పురస్కారం పొందిన దాని మీద స్టాంప్ వేస్తారు. ఓకే, ప్రింటింగే పొట్టి శ్రీరాములు వారి యూనివర్సిటీ వారి ఆర్థిక సహాయంతో ముద్రించబడింది, అదే మన క్రెడిట్ అక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే కూడా. ఓకే, యూనివర్సిటీ స్థాయిలో మనం కూడా వాళ్ళ సరసన ఉన్నామని రచనగా. మరి అది జనరల్గా ఇప్పుడు అప్పుడు ఏదో 1,000 బుక్స్ వేసారు, ఇచ్చేసారు, అయిపోయింది. ఈరోజు నేను చదవాలి ఏంటి ఆ నాటకం? అలా ఎవరైనా మిత్రులు అడిగినప్పుడు నా దగ్గర మాస్టర్ కాపీ ఉంది కదా, కొన్ని జెరాక్స్ తీసి ఇస్తాను సార్. అది ఓకే. ప్రజాబాహుళ్యానికి వెళ్ళాలంటే ఏంటి, అక్కడ ఏదో యూనివర్సిటీ లైబ్రరీలో ఉంది, ఉన్నది, మీకు పేరు వచ్చేసింది, అయిపోయింది. మరి ఈరోజు దాన్ని చదవాలి, చదివితేనే కదా ఒక సినిమా తీయడం గొప్ప కాదు. అవును సార్, అది సినిమా రిలీజ్ అయ్యి 10 మంది చూస్తేనే దాని గొప్ప. అవును, అదే మీరు రాశారు, మీకు ఒక మంచి పేరు వచ్చింది, మీరు కొన్ని కాపీలు ఇచ్చారు, అవి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆడికి సరిపోయింది. కానీ ఎప్పుడు నిత్యము అది మార్కెట్లో ఉంటే, ఇప్పుడు ఎండబుల్ నవల ఉంది,
ఏదో ఒకటి వెండెల్ ఇది వెండెల్ ఆడపిల్ల అనుకున్నాము, అది ఎప్పుడైనా చదవాలనుకుంటే బుక్ దొరుకుతుంది. అలా మీ యొక్క నాటకం ప్రజల్లోకి రావాలంటే వాటిని మనం లైబ్రరీస్లో కానీ లేదా కొన్ని బుక్ షాపుల్లో కానీ లేదా పబ్లిషర్కి ఇస్తే ఆయన మార్కెట్ చేయడం. మీరు లైబ్రరీస్ అంటే గుర్తొచ్చింది, అప్పట్లో ఒక 100 కాపీలు నెల్లూరు జిల్లా గ్రంథాల సంస్థకే ఇచ్చేసాను బుక్స్. మీరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. ఆ 1000 పుస్తకాలు 900 డిస్ట్రిబ్యూట్ చేసి నాకు ఇప్పుడు ఆ పాయింట్ గుర్తొచ్చింది అనమాట. లైబ్రరీ అంటే వాళ్ళ కాపీస్ ఇచ్చాను. మన జిల్లా గ్రంథాల సంస్థ రేపాలవారి వీధిలో ఉన్నారు చూసారా, అక్కడ అక్కడ దొరుకుతుంది సార్ మీ బుక్. అక్కడ చూడొచ్చు. లేదు ఇంకా మనం కొంతమందికి చేయాలంటే కొంత డబ్బులు త్యాగం చేసి కొన్ని ప్రింట్ చేస్తే ఇంకొంతమంది ఎక్కువ మందికి ఇవ్వచ్చు. నేనేమంటానంటే అది మీరు చేయాలంటే మీతో అయ్యే పని కాదు. అదే సార్, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఖర్చు అవుతుంది. అవును అవును సార్. మీ బుక్ స్టేట్ అంతా ఉండాలి లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి అని అంటే దానికి ఆ యూనివర్సిటీ వాళ్ళే పూనుకొని ఇటువంటి బుక్స్ అన్ని లైబ్రరీస్ ఇస్తే చాలు. వీలైతే ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినా కూడా అతను కొంత దాని పే తీసుకుని అమౌంట్ తీసుకొని దాన్ని చేయొచ్చు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఏం చేయలేదు సార్. చేయలేదు. అది ఏంటంటే ఖర్చు శ్రమతో కూడుకున్న పని, అందువల్ల కొంచెం ఆర్థికంగా పెట్టుబడి పెడితే గానీ మనం అనుకున్నది మనం చేయలేము. చేయలేము. అది ప్రభుత్వం అది వాళ్ళకి ఆలోచన వస్తే చేస్తే మంచిదే. రైటర్గా మేము చాలా సంతోషిస్తాం. మీరు దాని ప్రయత్నం మీరు చేయాలి, మీ నుంచే వెళ్ళాలి. అంటే మనం అనుకున్న మ్యాటరు మీరు వాళ్ళకి పోస్ట్ చేసి ఇది సార్ ఇది పరిస్థితి, చాలా మంది అడిగారు, మేము ఇలా ఇవ్వడానికి కష్టము, కాబట్టి మీరే ఆ ప్రయత్నం చేస్తే మేము కష్టపడి రాసిన ఈ పుస్తకాలు 10 మందిలోకి వెళితే కదా. అయితే ఆ పుస్తకం ప్రింట్ 20 ఏళ్ళు అయినప్పుడు ఈ ఆలోచన రాలా? ఇప్పుడు అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎక్కువ మందికి పంచితే బాగుంటుంది కదా. రాయి వేయండి మీరు. రాస్తాం ఖచ్చితంగా సార్. లెటర్ రాయండి. మీ సలహాతో యూనివర్సిటీ వరకు లేఖ రాస్తాం. రాస్తే 10 మందికి వస్తుంది ఆ బుక్. ఓకే సార్, ప్రయత్నం చేయండి. మంచి సలహా సార్. ఓకే, మరి ఇక మీరు ఫ్యూచర్లో రచయితగా ఏం చేయబోతున్నారు? అదే సార్, ఇప్పుడు పిల్లలకి ఆర్థిక సహాయం కూడా చెప్పాను సరే సార్. ఆర్థిక సహాయం చేస్తారు. ఏం చేసింటే పిల్లలకి మన దగ్గర చదువుకునే వాళ్ళంతా పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదో సాయం చేయాలి. మన దగ్గరికి వచ్చేవాళ్ళంతా నిరుపేద పిల్లలు, పేద పిల్లలు కూడా నిరుపేద పిల్లలు, ఫీజు కట్టుకునే వాళ్ళంతా చేరుతుంటారు. అందుకని చెప్పి నేను హై స్కూల్లో పనిచేసి వరకుంటపాడు మండలంలో విరువురనే హై స్కూల్లో పనిచేసేటప్పుడు అక్కడ స్కూల్ టాపర్స్కి వచ్చినప్పుడు ఒక్కొక్క విద్యార్థికి 5000 రెన్యూమరేషన్ ఇస్తాం. మీ సొంత డబ్బు? సొంత డబ్బుతో. అలాగే ఎంఎంఐ అని చెప్పి స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుందన్నమాట, దానికి ఒక్కొక్క విద్యార్థికి 2500 ఇస్తాం. ఓకే. అలాగే పేద పిల్లల్ని మళ్ళీ చెప్తున్నాను అనమాట, వాళ్ళు పుట్టిన ప్రతి పిల్లవాడు పుట్టినరోజు జరుపుతా. నేనున్న 5 సంవత్సరాలు విరువురు హై స్కూల్లో ప్రతి ఏ పిల్లవాడు పుట్టినరోజు వస్తే ఆ పుట్టినరోజు ఖర్చు పెడతా. మీ సొంత నిధులు? సొంత నిధులుతో. ఓకే. అలాగే స్కూల్లో బోరింగ్ ఒకటి అంటే అడిగారు, అంటే ఒకే బోరింగ్ పిల్లలంతా ఇబ్బంది పడుతుంటారు, ఓ బోరింగ్ వేయించాము. ఇలా 10th క్లాస్ పిల్లలకి అల్పాహారం ఇస్తుంటారు, ఎందుకంటే సాయంత్రం 6:30 దాకా స్టడీ అవర్స్ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటే భోంచేసి అప్పుదాకా ఉండరు కాబట్టి వాళ్ళకి అల్పాహారం కింద 25000 అవుతుంది ఒక సంవత్సరానికి. మీరు అంటే 3 నెలలే పెట్టేది, అది ఎగ్జామ్స్ అప్పుడే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. 4 సంవత్సరాలకు 4-5000 కేవలం అల్పాహారానికే 100000 రూపాయలు మీ సొంత డబ్బు. సొంత డబ్బులతో ఇలా మొత్తం ఆ 4 సంవత్సరాల్లో ఆ స్కూల్లోనే అంతా కలిపి 2 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఓకే. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అంతే కదా. ఎందుకంటే రిటైర్ అయ్యే సంవత్సరం ఏవచ్చు మనం తర్వాత చేయాలనుకుని చేయలేమని ఉద్దేశంతో చేసాం. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ పిల్లలకి ఎందుకు కొనసాగించకూడదు నాకు ఆలోచన వచ్చి ఇప్పుడు చెప్పిన స్కూల్ టాపర్స్కి ఆ స్కాలర్షిప్ టెస్ట్ వాళ్ళకి ఇలా ఇప్పుడు కూడా నా పెన్షన్లో ఇస్తున్నాను అమౌంట్. నేను జీవించున్నంత వరకు ఆ పిల్లలకి ఇస్తూనే ఉంటాను. అదే రిటైర్ అయినప్పుడు సన్మాన సభలో కూడా వాళ్ళకి చెప్పాను నేను ఉన్నంత వరకు ఇస్తానని చెప్పి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ స్కూల్లో కూడా నేను దాతగా నా పేరు ఆ అమౌంట్ ఇచ్చిన దగ్గర రాసినారు. వెరీ గుడ్. హెచ్ఎం చాంబర్లో. మీరు రిటైర్ అయిపోయినా కూడా? ఎస్ సార్, ఇస్తున్నాను. ఈ 3 ఏళ్ళ నుంచి కూడా ఇచ్చాను స్కూల్ టాపర్స్కి. లైఫ్ లాంగ్ ఇస్తారు? లైఫ్ లాంగ్ ఇస్తాను కూడా. నేను జీవించిన దగ్గర ఇస్తాను. పెన్షన్ డబ్బుల్లో? పెన్షన్ డబ్బులు తెస్తాను. కొంతదానికి అలా చేస్తాను. మీరు అన్నారు ఇందాక పిల్లలు లేరు కదా, అందుకు నా ఉద్దేశం ద్వారా కొంచెం ఖర్చు పెట్టిన నా ఓన్ ఫీలింగ్, పిల్లలు లేరు కదా, అలాంటి పిల్లలకు ఖర్చు పెట్టాలనుకోవాలి నాకు మనసుకు అనిపించి. వాళ్ళే మీ పిల్లలు అని అంతే అలా అనుకున్నాను కాబట్టి. అదే, అట్లా ఉంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఉంటారు సార్. ఎందుకంటే సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మనలో మంచి ఆలోచన కలుగుతాయి. మంచి ఆలోచన కలిగినప్పుడు ఆనందంగా ఉంటాం, ఆనందంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. అదిగే రిటైర్ అయినా కూడా మనం చేసిన కార్యక్రమాలు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అప్పుడు అది చేసాం, ఇది చేసాం, ఇది కార్యక్రమాలు కదని చెప్పి హ్యాపీగానే ఉన్నాం సార్. రిటైర్ అయినా కూడా హ్యాపీగానే ఉన్నాను. మరి ఇంకేమైనా రచనలు చేశారా? ఎన్టీ రామారావు గారు 100వ
జయంతి అప్పుడు సత్య జయంతి అప్పుడు వాళ్ళు కొన్ని కవితలు కానీ కథలు కానీ ఆహ్వానించారు. నేను కథలు కవితలు రొటీన్ అనే ఉద్దేశంతో ఆయన పేరు మీద శ్రీ తారకనామ శతనామావళి స్తోత్రం అని చెప్పి ఒక 100 లైన్లు రాశానన్నమాట. ఒక్కసారి వినిపించండి. ఓకే. శ్రీ తారకనామ శతనామావళి స్తోత్రం. ఓం నందమూరి వంశోద్ధారక నమః. ఓం సొంత ఊరు నిమ్మకూరు నమః. ఓం మాతా వెంకటరామమ్మ నమః. ఓం పితా లక్ష్మీనాయుడు నమః. ఓం నందమూరి అందగాడ నమః. ఓం తారకరామ నామదేయ నమః. ఓం వల్లూరి సుబ్బారావు ప్రీశిష్యాయ నమః. ఓం విశ్వనాథ సత్యనారాయణ ప్రీశిష్యాయ నమః. ఓం తొలి నాటకం రాచమలిన దౌత్య కార్యం నమః. ఓం తొలి నాగమ్మ పాత్రధారి నమః. ఓం తొలి వంశ తొలి పట్టభద్రాయ నమః. ఓం బసవతారకం కళత్రమాయ నమః. ఓం ద్విదశ సంతాయ నమః. ఓం జ్యేష్ఠపుత్ర రామకృష్ణాయ నమః. ఓం తెలుగు సంవత్సరాల పుత్ర పౌత్రాదయ నమః. ఓం మన దేశం చిత్ర ప్రవేశాయ నమః. ఓం శ్రీనాథ కవి సార్వభౌమ నిష్క్రమణాయ నమః. ఓం త్రిశతాధిక కథానాయకాయ నమః. ఓం నటరత్నాయ నమః. ఓం విశ్వవిఖ్యాత నట సార్వభౌమాయ నమః. ఓం పురాణ పాత్ర పురుషాయ నమః. ఓం రామ పాత్రధారాయ నమః. ఓం కృష్ణ పాత్రధారాయ నమః. ఓం పురాణ పాత్ర ప్రతినాయకాయ నమః. ఓం ఎన్టీఆర్ అక్షరాలు మూడే అభినయాలు ఎన్నో ఆయన మహ. వెరీ గుడ్. ఈ విధంగా మీరు ఈ విధంగా ఒక 100 లైన్లు అంటే నటుడిగా ఒక 50, రాజకీయ నాయకుడిగా ఒక 50. ఓకే, వెరీ గుడ్. అది ఒక స్తోత్రం లాగా స్తోత్ర ఎన్టీఆర్ గారి మీద స్తోత్రం. ఎన్టీఆర్ అభిమాన నటులు, అభిమాన పాత్ర. మీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన. అదే అదే, బాగా గుర్తు చేశారు. వెరీ గుడ్. మీరు కథలు రాశారు, స్తోత్రాలు రాశారు, అదేవిధంగా పిల్లల కథలు కూడా రాశారు. ఏదైనా నవలలు ఇటువంటి ఏమైనా రాయాలని ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? నవలలు ఏం లేదు సార్, ఇందుకు చెప్పినట్టుగా నాటకం వరకు రాశాం. నాటకం ఒకే ఒక నాటకం, అది గుర్తింపు పొందిన నాటకం. నేను తెలుగు స్టోర్ వచ్చేసిందని చెప్పాను. పాటలు ఏమైనా రాశారా? పాటలు రాశాను సార్. రిటైర్ అయ్యే సందర్భంగా ఒక బుక్ వేసాను అనమాట. అది నెలవు గీతాలు టైటిల్. ఇక్కడ నెలవు అంటే నా పేరు నెట్టూరి లక్ష్మణ్ రావు, ప్రథమాక్షరం నే, లా చివరక్షరం ఉ, ప్రథమ మధ్య కనిష్టాక్షర సమ్మేళనతో నెలవు. ఆ నెలవు అంటే మీనింగ్ స్థానం. ఇలా ఈ 16 పాటలు రాశాను అనమాట. అది ఆ 16 పాటలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ పబ్లిష్ అయినాయి. పాటలు పబ్లిష్ అయినాయి, నేను బుక్ వేసా ఒకే సంకలనలాగా. అందరికి అన్ని పాటలు ఆ కటింగ్స్ ఉంటాయి కదా, ఒక సంకలనలాగా వేసాను 16 పాటలు. ఓకే, అది రిటైర్మెంట్ అప్పుడు ఆ పుస్తకాన్ని స్కూల్లో ఆవిష్కరించాను అనమాట. పుస్తకం కూడా ఆవిష్కరించారు. 16 పాటలు అనమాట. అందులో మదర్ థెరిసా మీద, అమ్మ మీద, ఇలా రకరకాల కాన్సెప్ట్లు. అలాగే తెలంగాణ విడిపోయినప్పుడు రాష్ట్రంతో ఒకటే ఉండాలని ఆకాంక్షిస్తూ ఇలా 16 పాటలు రాయడం జరిగింది. భవిష్యత్తులో వాటిని ఏదైనా గానం చేసే వీలుంటే పాడించి రికార్డు చేయాలని నా ఆశ కోరిక. మరి మీరు రచయితగా ఏదైనా గుర్తింపు పొందారా? 1999 నవరచయితల వర్క్షాప్ అని హైదరాబాద్లో పెట్టడం జరిగింది అనమాట. దానికి సంబంధించి ఆ వర్క్షాప్లో పాల్గొనడానికి కనీసం అప్పటి వరకు మనం రాసిన 2 రచనలు పంపమన్నారు మోడల్కి. అలా సెలెక్ట్ అయిన వాళ్ళని పిలిచారనమాట. 25 రోజులు వర్క్షాప్ పెట్టారనమాట. ఆ సందర్భంగా మన రచనలన్నీ వాళ్ళకి చేరడం వల్ల అప్పటి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మండలి చైర్మన్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ రచయితల సంఘం ఆ ఐడెంటిటీ కార్డు ఒకటి మంజూరు చేశారు. ప్రభుత్వ రచయితగా గుర్తింపు కార్డు. మీరు ఒక ప్రభుత్వ రచయిత? ప్రభుత్వ రచయితగా గుర్తింపు కార్డు పొందిన అతి కొద్ది మందిలో నేను ఒకను. ఓకే ఓకే. అక్కడ వర్క్షాప్లో ఏం చేశారు? అక్కడ వర్క్షాప్ నాటకాలు ఎవరికి ఏ ప్రక్రియ అయితే ఇష్టమైతే అవి రాయడం అనమాట. నాటకం నాటకం రాసడం, కథ కథ కవిత ఏదైతే అదనమాట. అలా అనమాట. ఆ వర్క్షాప్లో మనకు చాలా మెళకులు నేర్పారు. ఇప్పుడు నేను ఎక్కువగా బాల సాహిత్యాన్ని తీసుకున్నాను కాబట్టి దాని మీద మెళకులతో ఆ కథలు రాయగలిగి నాకు ఆ వర్క్షాప్ ఎంతో రైటర్గా ఎదగడానికి ఉపయోగపడింది. సినిమాకి ఏం ప్రయత్నం చేశారా రచనకి? సినిమాకి ఏం ప్రయత్నం చేయలేదు, కానీ 93లో రిలీజ్ అయిన బావబామూర్ది చిత్రం అప్పుడు సుమనో కృష్ణారావు సినిమా, ఆ బావబామూర్ది సినిమాకి ఉత్తమ సమీక్ష రాసి పంపండి అన్నారు. ఆ సినిమా చూశాను అనమాట. మళ్ళీ మరోసారి చూసి ఆ సమీక్ష రాసినమాట. ఆ సమీక్షలో కొన్ని అంశాలు ఏమున్నాయంటే, సహజ నటిని జయసుందర్ ఎందుకంటారు, మీరేమనుకుంటారు, అలాగే సినిమా అమ్మ నిర్మలమ్మ మీద మీ అభిప్రాయం ఏంటి, అలాగే దర్శకుడు శరత్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి, నిర్మాత ఈ కథను ఎందుకు ఎన్నుకొని చేశారు అనే ఉద్దేశంతో ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. 16 క్వశ్చన్స్ దానికి ఆన్సర్ చేశాను. అప్పుడు ఎంపిక చేసిన ఇద్దరు ఉత్తమ సమీక్షల్లో నాది 2వది సార్.
అంటే ఫస్ట్ సెకండ్ లో సెకండ్ అనమాట. అప్పుడు సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో మామగారు అనే సినిమా, బావ బామ్మ సినిమా రెండింటికి ఉమ్మడిగా ఫంక్షన్ చేశారు. ఓకే, అప్పుడు ఒకే బ్యానర్ రెండు సినిమాలు అనమాట. అప్పుడు దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా ఆ బావ బామ్మది మెమోరీ అందుకోవడం జరిగింది. అది కూడా ఒక నాకు తీపి జ్ఞాపకం. ఇంకేదన్నా ఆశయం ఉందా మీకు? ఇక ఆశయం ఏం లేదు సార్, పిల్లలకి ఆర్థిక సాయం చేయడం, వాళ్ళ మానసిక వికాసానికి బాలల కథలు రాయడం, ఆ రెండు ఆబ్జెక్టివ్స్. అలాగే మీకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు వచ్చిందంటే ఇలాంటి మంచి ఆశయాలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి మీకు ఆ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మీరు అవార్డు అందుకున్నారు. మరి ఇంకా రచయితకు కూడా మంచి అవార్డులు అందుకోవాలని, ఇంకా ఈ శేష జీవితాన్ని ఇటు ప్రజాసేవకు ఇది రచనా రంగాల్లో కూడా మీ యొక్క ప్రతిభను చాటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.